వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్ ఇవాల్టీ మన స్పెషల్ స్టోరీకి స్వాగతం చిత్తూరు జిల్లా మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు ఇందులో వింతేముంది వార్తేముంది అనుకుంటున్నారా అక్కడికే వచ్చేస్తున్నాం ఆ రైతు తన కుమార్తెలకు నాగలి కట్టి పొలం దున్నించాడు ఆ వీడియో తన ఫేస్బుక్లో పెట్టాడు సామాజిక మాధ్యమాలలో అది కాస్త వైరల్ అయ్యింది అలా అలా నటుడు సోను సూద్ కంటపడింది ఇంకేముంది వెన్నుపూస కన్నా మెత్తని మనసున్న మన కలియుగ దానకర్ణుడు ఈ సీన్ చూసి కరిగిపోయాడు వెంటనే ఒక ట్రాక్టర్ కొని వాళ్లకు గిఫ్ట్గా పంపించాడు అయితే ఈసారి సోను సూద్ చేసిన దానం కాస్త రాజకీయ రగడకు దారితీసింది అసలు ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని ఉందా అయితే లెటస్ వాచ్ దిస్ స్టోరీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక టీ స్టాల్ నడుపుకునే సాధారణ చిన్నపాటి వ్యాపారస్తుడు నాగేశ్వరరావు అయితే తనకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది లాక్డౌన్ కారణంగా సొంత గ్రామానికి తిరిగి వచ్చిన నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలు భార్యతో కలిసి పొలం వెళ్లాడు తన ఇద్దరి కుమార్తెలను కాడికి కట్టి ఎడ్లజత అవసరం లేకుండా పొలం దున్నించాడు ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు పైగా తనకు కొడుకులు లేరని ఆ లోటు తన కుమార్తెలే తీరుస్తున్నారని తనకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారని చెప్పాడు ఆ వీడియో సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు వ్యవసాయం అంటే మగపిల్లలే ఆమడి దూరం వెళ్తున్న ఈ రోజుల్లో ఆడపిల్లలు వ్యవసాయం చేయడం ఏమిటా అని ఆస్కారంతో చూశారో స్కూళ్లు కాలేజీలు మూతపడడంతో సెల్ ఫోన్ లో పాఠాలు వింటున్న స్టూడెంట్స్ వైరల్ చేశారో ఏమో కానీ వీడియో మాత్రం వీర లెవెల్లో వైరల్ అయింది అది అలా అలా నటుడు సోను వరకు వెళ్లింది చదువుకోవాల్సిన వయసులో ఇలా కాడి భుజన వేసుకుని పొలం దున్నుతున్నారు అని చలించిపోయిన సోను ఎంతో కష్టపడి ఆ రైతు ఫోన్ నెంబర్ అడ్రస్ సంపాదించాడు సోమవారం కల్లా వారికి వ్యవసాయం కోసం ఒక ట్రాక్టర్ ఇస్తానని మాట ఇచ్చాడు చెప్పిన సమయానికన్నా ముందే అంటే ఆదివారం ఉదయానికి నాగేశ్వరరావు ఇంటి ముందుట ట్రాక్టర్ నిలిపాడు సోను అది చూసి ఆశ్చర్యపోవడం వంతైంది అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది లాక్డౌన్ సమయంలో వలస కూలీల కోసం వంద కోట్లు ఖర్చు చేసిన సోను సూత్కి ట్రాక్టర్ కొనివ్వడం పెద్ద భారం ఏమీ కాదు అని కొందరు అంటుంటే భారం కాకపోతే కాకపోయింది అసలు సోను సూ చేసింది అపాత్ర దానం అని మరికొందరు వాదిస్తున్నారు ఇచ్చినవారు బాగానే ఉన్నారు పుచ్చుకున్నవారు బాగానే ఉన్నారు మధ్యలో ఏ వాదనలు ఎందుకు వచ్చాయో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పైగా దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల రంగు కూడా పులిమారు ఎక్కడో ముంబైలో ఉండే సోనుసూద్ మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో ఉండే రైతుకి ట్రాక్టర్ కొనివ్వడం ఏమిటని స్థానిక నేతలు వకాబు చేశారు అంతలోనే సీన్లోకి ఎంటర్ అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెలు చదువుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సహాయం అందిస్తామని వారికి హాస్టల్ వసతి భోజన వసతి కూడా అందిస్తామని చెప్పారు ఒకవేళ వారు తమ గ్రామానికి దగ్గరలోని కళాశాలలో చదువుకోవాలని నిర్ణయించుకుంటే వారు చేరిన కళాశాల ఫీజు చెల్లించే బాధ్యత తాము తీసుకుంటామని మాట ఇచ్చారు అంతేకాకుండా సోను సూద్ మంచి మనసును కూడా మెచ్చుకున్నారు మరి చంద్రబాబు సీన్లోకి వస్తే వైసీపీ నేతలు చూస్తూ ఊరుకోరు కాబట్టి వారు కూడా ఎంటర్ అయ్యారు దీంతో అసలు నాగేశ్వరరావు ఆర్థిక స్తోమత బయటపడింది స్థానిక నేతలు వాకబు చేయడంతో ఆ ప్రాంతంలోని అధికారులు నాగేశ్వరరావు చిట్టా విప్పారు అతనే మీ చితికిపోయిన రైతు కాదని మదనపల్లెలో టీ స్టాల్ నడుపుతూ బాగానే ఉన్నాడని పేర్కొన్నారు మరో అడుగు ముందుకేసి అతడు గత ఏడాది రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు తీసుకున్నాడని ఈ ఏడాది రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు అతడి ఖాతాలోకి బదిలీ కాగా మిగిలిన మొత్తం అక్టోబర్ జనవరిలో బదిలీ అవ్వనున్నట్లు తెలిపారు నాగేశ్వరరావు చిన్న కుమార్తెకు అమ్మఒడి కింద పదిహేను వేలు పొందగా పెద్ద కుమార్తె జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేసుకుందని వెల్లడించారు అతడి తల్లికి అభయహస్తం కింద పెన్షన్ అందుతుండగా తండ్రికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెల రెండు వేల రెండు వందల యాభై నట్టు లేఖలతో సహా చెప్పారు రాగా పోగా వైసీపీ నేతలు చెప్పదలుచుకున్నది ఏమిటంటే చిత్తూరు జిల్లాలో రైతును ఆదుకునేందుకు సోను సూద్ కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ అవసరం లేదన్నది వారి భావనలా కనిపిస్తోంది అందుకే నాగేశ్వరరావు పొందుతున్న ప్రభుత్వ పథకాలు చిట్టా బయటపెట్టారు వైకాపా తేదేపా నేతల పోరు నడుమ ట్రాక్టర్ తీసుకున్న రైతు ఇచ్చిన సోను సూద్ కూడా మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు సక్రమంగా అందుతున్నాయని చెప్పుకోవడానికి వైసీపీ నేతలు ప్రాకులాడుతుంటే అవసరం వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద వాడుకుని పేదవారి మన్ననలు దక్కించుకుని ఓటు బ్యాంకు పెంచుకోవడానికి తేదప ప్రయత్నాలు చేస్తోంది నిరుపేదలను ఆదుకుంటే మంచిదే కానీ పూర్తి సమాచారం తెలియకుండా ఆ పాత్ర దానం చేయకూడదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి అయితే ఆపదలో ఉన్నవారు కలిగిన వారా లేనివారా అని బేరీజు వేసుకునే మనస్థితి తత్వం కాదు సోనూది తాను అనుకున్నదే తడువుగా చేస్తుంటారు అయితే సోను సూద్ స్పందించే వరకు చంద్రబాబు ఎందుకు తాత్సారం చేశారని కూడా వారు ప్రశ్నించారు ఇవన్నీ చూసిన రైతు మనస్తాపానికి గురయ్యాడు తనను ఇంత రచ్చకు ఈడుస్తారని తాను అనుకోలేదని బాధపడ్డాడు తాను ఈ ట్రాక్టర్ను ఉపయోగించబోమని చెప్పాడు మొదట దీనిని తిరిగి సోను సూద్కి ఇవ్వాలని భావించినప్పటికీ ఇచ్చిన దానిని తిరిగి ఇవ్వటం సమంజసం కాదు గనుక దానిని పంచాయితీ అవసరాల కోసం ఇచ్చేయాలని భావించాడట అన్ని సమయాల్లో ప్రభుత్వాలు ఆపన్నులను ఆదుకోలేవు సంపాదనలో వెనుకబడి ఉన్నవారికి కొన్ని కొన్ని సమయాల్లో సంపన్నులు చేయి అందించి వారిని మరో స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సమయాల్లో రాజకీయ పార్టీలు పరస్పర దూషణలకు వెళితే దాన నిరత కలిగిన వారు కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది ఇక మీదటైనా మన నేతలు ఇలాంటి సమయంలో కాస్త సమన్వయం పాటిస్తారని ఆశిద్దాం ఏది ఏమైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చే వ్యక్తి సోను సూద్ అయితే ఈరోజు సోను సూద్ పుట్టినరోజు కూడా అతడు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని మా తులసి న్యూస్ కోరుకుంటోంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ న్యూస్